మావంటి గదికి స్వాగతం. మావంటి గదిలో ఈరోజు గోరుచిక్కుళ్ళు కూర వండటం చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు గోరుచిక్కుళ్ళు 100 గ్రాములు, ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, ఉప్పు రుచికి తగినంత, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు కొద్దిగా, జీలకర్ర కొంచెం, మినపప్పు సెనగపప్పు 1 టీ స్పూన్, ఎండుమిర్చి 4, వెల్లుల్లి 1/4, ధనియాల పొడి 1 టీ స్పూన్. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. స్టవ్ పై పాన్ పెట్టి ఆయిల్ వేడి చేసుకుందాం. దీనిలో ఆవాలు, జీలకర్ర, మినపప్పు సెనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి వేయించుకుందాం. ఇది బాగా వేగిన తర్వాత ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెడదాం. ఉల్లి, పచ్చిమిర్చి ఆయిల్లో వేగాయి కాబట్టి మనం సన్నగా కట్ చేసి కడిగి ఉంచిన గోరుచిక్కుళ్ళు అంటే బీన్స్ వేసి ఒకసారి కలిపి మూత పెడదాం. దీనిలో కారం, ఉప్పు వేసి ఒకసారి కలిపి ఒక గ్లాస్ నీళ్లు పోసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ధనియాల పొడి చల్లి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఇలా రెడీ అయిన కర్రీని వేరే బౌల్లో తీసుకొని సర్వ్ చేద్దాం. మా వంటి గదిలో గోరుచిక్కుళ్ళతో కర్రీ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటి గదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదాలు.